హాయ్ హెల్ నమస్తే దిసి సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ చదువుకుని ఉద్యోగ ప్రయత్నం చేస్తుంది అయినప్పటికీ ఉద్యోగం రాలేదు దీంతో తనకు తానే ఉపాధి కల్పించుకోవాలని భావించి సొంతంగా టీ దుకాణాన్ని ప్రారంభించి ఫేమస్ అయింది ప్రియాంక గుప్తా గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ యజమాని ఎకనామిక్స్లో డిగ్రీ చేసిన సరైన ఉద్యోగం రాకపోవడంతో చాయ్ వాలీగా మారింది పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల టీ దుకాణాన్ని జప్తు చేయడంతో మళ్లీ ప్రియాంక కష్టాలు మొదలయ్యాయి ఈ సందర్భంగా తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని తన నిస్సహాయ స్థితిని వీడియో ద్వారా వివరించింది ఈ సందర్భంగా తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని తన నిస్సహాయ స్థితిని వీడియో ద్వారా వివరించింది తాజాగా ప్రియాంక కష్టాలపై సోను సూ స్పందించారు రియల్ హీరో ప్రియాంక గుప్తకు కొత్త టీ దుకాణం ఏర్పాటు చేసుకోవడం కోసం సహాయం అందించారు దీంతో తన కొత్త టీ స్టాల్ ను మళ్ళీ ఓపెన్ చేయనుంది చేయను చేసిన ఈ సహాయానికి అభిమానులు సూపర్ అంటున్నారు కరోనా టైంలో వెలుగులోకి వచ్చిన లాక్ డౌన్ విధించినప్పటి నుంచి సోను సూద్ ప్రజలకు సహాయం చేస్తూనే ఉన్నారు కష్టాలలో ఉన్న వ్యక్తులకు అండగా నిలబడి ఆర్థికంగా భరోసానిస్తూ రియల్ హీరో అయ్యాడు ఇప్పటికే అనేక మంది శస్త్ర చికిత్సలను చేయించాడు నిరాశ్రీలకు ఆశ్రయం కల్పించాడు ఎంతో మందికి చదువు కోసం డబ్బు సాయం చేశారు ఇప్పుడు ప్రియాంక గు కూడా సాయం అందించాడు తాను భిన్నంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటున్నానని తన నిర్ణయానికి ప్రజలు మద్దతు పలికారని అయితే ఇది బీహార్ ఇక్కడ మహిళల స్థానం వంటగదికే పరిమితం అంటూ ప్రియాంక కన్నీరు పెట్టుకుంది పాట్నాలో అనేక అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి వీటిని అరికట్టే విధంగా అధికారులు పనిచేయటం లేదు కానీ ఓ అమ్మాయి సొంత వ్యాపారం చేసుకుంటే పదే పదే అడ్డు తగులుతున్నారని ప్రియాంక గుప్తా కన్నీరుతో ఓ వీడియోని రిలీజ్ చేస్తుంది ప్రియాంక గుప్తా వీడియో వైరల్ గా మారడంతో సోను సూద్ దీనిపై స్పందించారు ప్రియాంక టీ దుకాణం ఏర్పాటు చేయడానికి ఆర్థికంగా అండగా నిలబడ్డారు తాను బీహార్ వెళ్లినప్పుడు ఆమె దుకాణంలో టీ రుచి చూస్తానని సోను సూద్ ట్వీట్ చేశారు ఇప్పుడు ప్రియాంక గుప్తా తన టీ షాప్ బ్రాంచ్ ను వివిధ ప్రాంతాల్లో ప్రారంభించాలని చూస్తోంది ఈ మేరకు ప్రియాంక సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది ప్రియాంకతో పాటు తాము కూడా ఛాయ్ వాలాగా పనిచేయడానికి అనేక మంది ఆసక్తిని చూపిస్తున్నారట